పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా నీతి జాతి ఉంటే, మీకు జనసేన అనే ఒక పార్టీ ఉంటే, నీ పక్కన ఎవరైనా జనసేన సైనికులుంటే మేము రెడీ, జగన్ అంటే చంపేయటానికి మేము రెడీగా ఉన్నాం, చచ్చిపోట కూడా రెడీగా ఉన్నాం, జగన్ అనొద్దు, జగన్ అన్న గురించి డైలాగులు మాట్లాడే చరిత్ర కెపాసిటీ నీకు లేదు, చాలా పిల్లోడివి నువ్వు. నేనెట్లా మాట్లాడినోడిని, నేనెట్లా పిల్లోడిన నీ కింద, నువ్వు జగన్ అన్న కింద చాలా పిల్లోడివి, నువ్వు నీ అన్న కింద తమ్ముడివి, అతని కింద పిల్లోడివి, పిల్లోడు పిల్లోడిలాగుండు. రే పవన్ కళ్యాణ్, ఎవరి గురించి ఇక్కడ ఎక్కువ చేయొద్దు, అట్లా చేసి మా దాకా తీసుకురావద్దు, మాతో పెట్టుకోవద్దు. ఇక్కడ చాలా మంది ఉన్నారు సైనికులు, జగన్ సైన్యం, ఏ జగన్, జగన్ సైన్యం చాలా మంది ఉన్నాం. దయచేసి జగన్ అన్న, మేము మాకు జగన్ అన్న దేవుడు అన్నాం, ప్రజలు అనాలి, ప్రజల చేత అనిపించుకోవాలి, ప్రజల ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి, అతను దేవుడు అవుతాడు. అది అయ్యింది ఒక్క మా రాజశేఖర రెడ్డి గారే మా దేవుడు. నీలాగా బతికొండంగా ఓరక నాలుగు సినిమాలు చేసి షోయింగులు, నా నువ్వు ఒక డమ్ డకరి, నువ్వు ఒక నాలుగు సినిమాలు చేసి నాలుగు సినిమాలు ఇట్టవంగానే నువ్వు ఒక ఎవుడికిరా, ప్రపంచానికి హీరోయా మాకు కాదు, మాకు కాదు, చాలా మంది నానా పట్టడం, నీ అమ్మటుంటే ఎవడన్నా రమ్మను, తప్పు చేయొద్దు, నీతిగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీతిగా, నీకు అసలు నీతి జాతి ఉందా, ఏం మాట్లాడుతున్నావు నీతిగా. చరిత్ర నీకు చరిత్ర ఉందా, నీ అన్న చిరంజీవనా నాగబాబు లేకపోతే నీకు చరిత్ర ఉంది తొక్క, మా జగన్ అన్న చరిత్ర చూస్తావా, అతనికి చాలా చరిత్ర ఉంది, వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి చరిత్రలు ఉన్నాయి, రాజకీయ వంశంలో పుట్టాడు, రాజకీయాల్లోనే పుట్టి పెరిగాడు, అది పులి బిడ్డ. నువ్వ కోనకేసా గొట్టం ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను ఇక్కడే, నా పేరు తెయ్యగూర వెంకటరెడ్డి, గుంటూరులోనే మాట్లాడుతున్నా, నీ సైన్యాన్ని పంపించుకో, పీక్కోండి, ఏమైనా చేసుకోండి, ఏమీ బీగలేదు, ఏమీ చేయలేరు, మీ వల్ల కాదు, జగన్ అంటే పట్టుకు ఊరుకోం అంతే, అనొద్దు జగన్ అన్న, దయచేసి జగన్ అన్న అనొద్దు. నువ్వెవరు కోనకేసా కొట్టావు, నిన్నే ఆడన్నావు, నిన్నెవడు పలకరిస్తాడు అసలు, ఇవాళ ఫీల్డ్లోకి వచ్చావు కాబట్టి, ఇవాళ లైన్లోకి వచ్చావు కాబట్టి వాళ్ళకి పలకరిస్తున్నారు. ఆ కత్తి మహేష్ వచ్చాడు, మొన్న ఆది వచ్చాడు, ఈ మధ్యలోనే ఈడు జబర్దస్త్లో ఉంటాడు వాడు ఒకడు వచ్చాడు, ఆ ముగ్గురితో పాటు నువ్వు కూడా వచ్చావు, అయిపోరాది జబర్దస్త్ వాళ్ళతో పాటు నువ్వు కూడా ఒకడు ఇవాళ ఫీల్డ్లోకి వచ్చావు, లేకపోతే ఇవాళ దాకా నువ్వెవడికి తెలుసురా, నువ్వు పవన్ కళ్యాణ్వి, నువ్వు ఒక మీటింగు, నువ్వు నీ కోసం మళ్ళీ మీటింగులు. దయచేసి జగన్ అన్న గురించి మాట్లాడేటప్పుడు తమ్ము దగ్గర పెట్టుకో, లేకపోతే నీ సైన్యం ఎవరున్నారో చూసుకోమనా, మేము రెడీ, చంపడానికైనా చచ్చిపోవటానికైనా. జగన్ అన్న గురించి మాట్లాడితే కోసి కారం పెడతాం అంతే, డౌట్ ఏం లేదు. జై జగన్, జై జై జగన్, జై జగన్.
జోహార్ వైఎస్ఆర్.